हाई फ्रेंड्स बागुन्नारंडि अंदरिनी ई रोज क्लासुलोनी नालुगु रकालैन मेडलु मनं प्लेन ब्लौज की स्टिचिंग चेसेटप्पुडु मेड मुक्कल्नि एला अतिकिंचुकोवालनेदि चूद्दामंडि राउंड नेक अयिते एला अयिना अतिकिंचुकोवच्चु अदे इला पलकल मेड स्क्वेर नेक इलागा रावि आक मोडल पॉट नेक इलांट नेकलन्नी कूडा एला स्टिच चेसुकोवालनेदि ओके वीडियोलो चूपिस्ते गनुक मीरु ए डिजाइन स्टिचिंग चेसुकोवालन्ना सरे मीकु ईजीगा उंटदि वीडियोनि स्किप चेयकुंडा चूडंडि इदेमो पलकल मेड पलकल मेडकि एप्पुडू कूडा मेड मुक्कलु अन्नदि स्ट्रेट गाने निलुवुगाने अंटे क्लॉत एला उंटे अलागे कटिंग चेसुकोवच्चु क्रॉस ल अवसरं लेदु इलागा नेनु मुक्कलु कटिंग चेसि జాయింట్ చేసేసాను దీని వెడల్పు వచ్చేసి 1.5 ఇంచు అంటే 1 ఇంచు కన్నా 2 గీతలు ఎక్కువ సరేనండి 1.5 ఇంచు అన్నది నేను తీసుకున్నాను దీని వెడల్పు ఇంతకన్నా తగ్గించి కటింగ్ చేయొద్దు ఇలా కొల్చుకొని మనకి ఈ నెక్కకి సరిపోతుందా లేదా అన్నది చూసుకొని కొద్దిగా ఎక్కువ ఉండేటట్టే తీసుకోండి నేనైతే గనుక స్టార్ నెక్కుకి కూడా మనం స్ట్రైట్ గానే కటింగ్ చేస్తాము పలకల మెడకి కూడా స్ట్రైట్ గానే కటింగ్ చేస్తాం కాబట్టి రెండు నెక్కలకి కలిపి నేను రిబ్బన్ అనేది రెడీ చేసేసాను ఇప్పుడు ఈ రెండుని రాంగ్ సైడ్ వైపు అంటే కుట్టు లోపల ఉండేటట్టుగా ఇలాగ రెండు అంచుల్ని కలిపి ఇలాగ ఫోల్డ్ చేసుకుని ఈ అంచు అంటే ఒక స్టిచ్ వేసేసుకోండి దీనివల్ల ఏంటంటే మనం స్టిచ్చింగ్ చేసేటప్పుడు ఈ అంచులు అనేవి జారకుండా ఉంటాయి ఒకవైపేమో ఫోల్డింగ్ ఉంటుంది ఒకవైపేమో కుట్టు ఉంటుంది కుట్టున్నది మన నెక్క మెడ వైపు పెట్టి స్టిచ్ చేస్తాం అన్నమాట ఫోల్డింగ్ ఉన్నది లోపల వైపుకి వెళ్ళి చక్కగా హెమ్మింగ్ చేసుకోవడానికి మనకి ఈజీగా ఉంటుంది సరేనండి ఈ రకంగా మొత్తం ఎంత రిబ్బన్ అయితే మీరు ముక్కలు అతికించుకున్నారో అంత రెడీ చేసుకోండి ఇప్పుడు స్టిచ్చింగ్ చేసేటప్పుడు ఇలాగ ఇప్పుడు కుట్టుకున్న అంచు అన్నది ఈ నెక్ అంచుకి ఇలా పెట్టండి ఫోల్డింగ్ అన్నది మనకి నెక్ అంచు కాకుండా ఈ పై భాగం వైపు ఉంటుంది ఇది పాదం ఖర్చు అంత వెడల్పు ఇప్పుడు మనం మార్జిన్ అన్నది స్టిచ్చింగ్ చేసుకోవాలి అంటే ఇలా మనం మిషన్ దగ్గర పెట్టేటప్పుడు ఈ పాదం అంచుకి మన బ్లౌజ్ మెడ అంచు ఉండేటట్టు చూసుకోండి మెడ అంచుకి బ్లౌజ్ మెడ అంచుకి ఈ రిబ్బన్ అంచు పర్ఫెక్ట్గా ఉండేటట్టుగా పెట్టుకొని ఒకే మార్జిన్లో స్టిచ్ చేయాలి ఇక్కడ కార్నర్ వచ్చేటప్పటికి ఇది చూసారు కదా ఇక్కడ కార్నర్ ఈ కార్నర్ దగ్గర నుంచి ఇలా క్రాస్గా ఒక లైన్ డ్రా చేసుకొని ఇక్కడ ఖచ్చితంగా ఫోల్డింగ్ అన్నది పెట్టుకోవాలి మనం ఫోల్డింగ్ పెడితేనే రాంగ్ సైడ్ వైపుకి వెళ్ళేటప్పటికి పర్ఫెక్ట్గా మనకి ఫోల్డ్ అయ్యి ఈ హెమ్మింగ్ బెల్ట్ అన్నది సరిపోద్ది ఇది కూడా కరెక్ట్గా పాదం ఖర్చు అంత వెడల్పు ఇంత వరకు వచ్చిన తర్వాత నీడిల్ ఇలా లోపల పెట్టి మీరు పాదాన్ని కొద్దిగా ఇలా పైకి వెత్తి ఇక్కడ ఇటేపు ఈ యాంగిల్ వైపుకి ఇలా మీరు తీసి తెచ్చుకుని ఇక్కడ నుంచి ఇది చూడండి ఇలా అన్నా సరే పర్వాలేదు అలా యాంగిల్ తెచ్చుకున్నా పర్లేదు ఇలా అయితే మీకు ఇంకా అర్థమవుతుంది చూడండి ఇలాగ ఇక్కడ కొద్దిగా కుచ్చిలాగా లూజ్గా ఉంచి ఇటువైపు అంచుని మళ్ళీ ఇటువైపు అంచుకు వచ్చేటట్టుగా మీరు ఫోల్డింగ్ అన్నది చేయాలి ఇక్కడ చూసారు కదా ఈ కార్నర్ పాయింట్ దగ్గర ఇలా వేలతో పట్టుకుని ఇక్కడ నుంచి ఇలా ఒక కుచ్చిలాగా మీరు ఇలాగ ఫోల్డింగ్ అన్నది చేయాలి ఇలా ఫోల్డింగ్ చేసేటప్పుడు ఈ అంచు అన్నది ఎంతవరకు అయితే మనకి ఇటువైపు అంచుకి తిరుగుతుందో చూసుకుని ఆ మిగతాదంతా లూజ్ అన్నది అక్కడ వదలాలన్నమాట తర్వాత ఒక కుట్టు కుట్టి నీడిల్ కింద పెట్టి పాదాన్ని ఎత్తి యాంగిల్లా మార్చుకుని ఇటువైపు కూడా కరెక్ట్గా పాదం ఖర్చు పెడాలి పని మనకి కుట్టు వచ్చేటట్టు చూసుకోవాలి ఇప్పుడు చూడండి ఇలా ఇంతవరకు వచ్చిందో మళ్ళీ చూపిస్తాను చూడండి ఇది కార్నర్ పాయింట్ కదా ఈ కార్నర్కి పై రిబ్బన్ మీద ఇలా క్రాస్గా మార్కింగ్ చేయండి ఇప్పుడు ఇక్కడ ఇలా ఇది ఈ వేలతో ఇటు పట్టుకొని ఈ రిబ్బన్ అంచుని ఈ అంచుకు పెట్టి ఇలాగ మనకి ఎంత అయితే మనకి లూజ్ వస్తుందో అంత ఇక్కడ కొద్దిగా ఫోల్డింగ్ అన్నది ఇలా చేసి ఇలా పట్టున్నారనుకోండి ఇటువైపు అంచుకి ఈ రిబ్బన్ వచ్చేంత వరకు పట్టుకొని మిగతా లూజ్ వచ్చిందంతా ఇక్కడ ఒక ఫోల్డ్ లేదా పెట్టుకోవాలన్నమాట ఇలా చూసారా ఇక్కడ ఈ కార్నర్ లైన్కి ఈ ఫోల్డింగ్ అంచు అన్నది ఇలా పెడితే ఈజీగా మీకు ఫోల్డింగ్ వచ్చేస్తుంది ఆటోమేటిక్ ఇక్కడ వేళ్ళు ఇలా పెట్టడం ఇలా తీసుకొచ్చి ఈ ఫోల్డ్ని ఇక్కడలా కుచ్చిలాగా ఇక్కడ ఇలా పెట్టాలన్నమాట ఇలా పెట్టి కార్నర్ దగ్గర ఈ కుచ్చి ఉండేటట్టు ఇలా చూసుకుని మనం సేమ్ అదే పావించ్ మార్జిన్తో ఇలా పాదం ఖర్చు వెడల్పుని ఇంతవరకు కూడా ఈ ఫోల్డింగ్ వరకు కూడా మనం రావాలి వచ్చిన తర్వాత నీడిల్ని కింద పెట్టి పాదాన్ని ఎత్తి ఇటువైపు యాంగిల్ మార్చుకొని ఇలాగ కరెక్ట్గా పావించ్ ఖర్చుతోని ఇటువైపు కూడా వచ్చేటట్టుగా చూసుకోవాలి సరేనండి అలా మనం నీడిల్ని ఆపగలగాలన్నమాట అందులోనే ఈ కార్నర్ పాయింట్ ఫినిషింగ్ అనేది వస్తుంది ఈ తర్వాత ఇదంతా స్ట్రైట్గా ఉంటుంది కాబట్టి సింపుల్గా ఈజీగా స్టిచ్చింగ్ చేసేసుకోవడమే దాని తర్వాత మిగిలిన మన మెడ ముక్కని ఇలాగ కట్ చేసి తీసేయండి ఇప్పుడు కరెక్ట్గా కార్నర్ల దగ్గర ఖచ్చితంగా కటింగ్ పెట్టుకోవాలి ఈ కటింగ్ కుట్టుకి దగ్గరగా ఉండేటట్టు చూసుకోండి కానీ కుట్టు మాత్రం కట్ అవ్వకుండా చూసుకోండి ఈ రెండు కార్నర్లు మనం కట్ చేస్తే చాలు ఇంకా మధ్యలో ఎక్కడ కటింగ్స్ అన్నది పెట్టక్కర్లేదు ఇటువైపు మనకి హెమ్మింగ్ బెల్ట్ అనేది ఫోల్డింగ్ ఉంది కాబట్టి
మీకు ఒకటే లెవెల్లోనే ఉంటుంది. ప్లెయిన్ బ్లౌజ్ ఎప్పుడైతే స్టిచ్ చేసుకుంటామో వెనక భాగం వైపు హెమ్మింగ్ బెల్ట్ వైపు కూడా ఫోల్డ్ మనకి ఈ అంచు అన్నది పర్ఫెక్ట్గా ఒకటే లెవెల్లోకి వస్తే కనుక మనకి ఫినిషింగ్ బాగా కనిపిస్తుంది వేసుకున్న తర్వాత బ్లౌజ్ని వాడుతున్నప్పుడు. ఇప్పుడు చూస్తారు కదా ఈ బెల్ట్ని కార్నర్ దగ్గర కొద్దిగా ఇలా గోర్లతో ఇలా నలిపి నీట్గాని ఇప్పుడు స్టిచ్చింగ్ ఎంతవరకు అయితే చేసామో పర్ఫెక్ట్గా ఇక్కడ గోర్తో ఇలా అని తర్వాత ఈ హెమ్మింగ్ బెల్ట్ని మనం వెనక వైపుకి తిప్పేసామనుకోండి నీట్గా మనకు కావాల్సిన మెడ అన్నది ఫినిషింగ్గా వచ్చేస్తుంది. ఇలా వెనక్కి తిప్పేసి ఇక్కడ ఫోల్డింగ్ ఉంటుంది కదా రాంగ్ సైడ్ వైపు, ఆ ఫోల్డింగ్ అంచు అంటే మొత్తం నెక్ స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు చేతికుట్లు వేసుకుంటూ వచ్చేస్తే మీకు ఈ పలకల మెడ అన్నది అయిపోద్ది అనమాట. ఈ ఫోల్డింగ్ వెనక వైపు లోపల వైపుకి హెమ్మింగ్ బెల్ట్ తిప్పినప్పుడు ఫినిషింగ్గా తిప్పండి, ఎక్కడ వరకు అయితే కుట్టుకుంటారో అంతవరకు ఫినిషింగ్గా తిప్పండి. చూసారు కదా ఇలా మనం ఐరన్ చేశారంటే ఇంకా ఫినిషింగ్గా ఉంటుంది. థంబ్నైల్లో చూసా ఉంటారు కదా చాలా ఫినిషింగ్గా వచ్చింది కదా, ఇలా మీరు హెమ్మింగ్ బెల్ట్ అనేది వేసేసుకుంటే బాగుంటుంది అనమాట. ఒకటే లెవెల్లోకి వస్తుంది ఈ రకమైన మెథడ్లోని. ఇప్పుడు రెండో మెథడ్లో కూడా ఈ స్టార్ నెక్ కూడా సేమ్ ప్రాసెస్ కాబట్టి వెంటనే నేను స్టార్ నెక్ అనేది స్టిచ్ చేస్తున్నాను. మళ్ళీ వెంటనే చూస్తే ఇంకా బాగా మీకు అర్థమవుతుంది. స్టార్ నెక్కి మూడు కోణాలు ఉంటాయి కాబట్టి సేమ్ మెథడ్లోనే మూడు కోణాలు స్టిచ్ చేసుకోవాలి. ఇది చూడండి కార్నర్ దగ్గర నుంచి ఇక్కడ నుంచి ఇలాగా చాలా ఈజీ అనమాట. ఇక్కడ పట్టుకుని ఇలా ఈ అంచుని ఈ అంచుకి ఇచ్చేటప్పటికి ఆటోమేటిక్గా ఇక్కడ కుచ్చులా వస్తుంది. ఆ ఫోల్డ్ని అలా పెట్టేసి ఇలా మన పాదం ఖర్చు వెడల్పుని ఇలా తీసుకొచ్చి నీడిల్ లోపల పెట్టి పాదాన్ని ఎత్తి మళ్ళీ ఈ యాంగిల్లోకి స్టిచ్ చేయాలి. ఇక్కడికి వచ్చేటప్పటికి ఇది సెంటర్, ఈ కార్నర్ దగ్గరకు వచ్చేటప్పుడు కూడా సేమ్ ఇదే రకంగా మీరు చూసారు కదా ఇలా మన చిన్న కుచ్చు పెట్టాలన్నమాట. ఈ అంచు మళ్ళీ ఈ అంచుకు వచ్చేటట్టుగా అంచు దగ్గరకు వచ్చేటప్పుడు పాదం ఖర్చు వెడల్పు అన్నది కరెక్ట్గా మెయింటైన్ చేయాలి. అలా అయితేనే ఈ కార్నర్లోని మీకు కార్నర్ పాయింట్ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది. మీకు అర్థం కాకపోతే కనుక చూడండి ఇక్కడ ఇది సెంటర్ లైన్, ఇక్కడ నుంచి ఇలా ఫోల్డ్ పెట్టి ఇలా పెడితే ఆటోమేటిక్గా వచ్చేస్తుంది అనమాట. అర్థమవుతుంది కదా, ఎలా అయినా సరే ఇక్కడ కుచ్చు అన్నది పర్ఫెక్ట్గా ఉండాలి. ఇది సెంటర్ లైన్ కదా, ఇక్కడికి వచ్చేటప్పటికి ఆ లైన్ మీదకి వచ్చేటప్పటికి నీడిల్ అన్నది ఆగాలి. తర్వాత ఇలా మనం పాదం ఎత్తి ఈ యాంగిల్ అనేది మారుస్తామన్నమాట. ఈ రకంగా మీరు ఇలా ఫోల్డింగ్ అని పెట్టుకొని నీట్గా స్టిచ్చింగ్ చేయాలి. ఈ కార్నర్ పాయింట్లో స్టిచ్చింగ్ చేయడం అన్నది వచ్చింది అంటే కనుక మీకు ఈ డిజైన్స్ ఎలాంటి డిజైన్స్ అన్నా, రావి ఆకు డిజైన్ అన్నా, పలకల మెడ అలాగే ఈ స్టార్ నెక్ అన్నా ఏదైనా సరే మీకు వచ్చేసినట్టే. సరే అండి, చూసారు కదా ఇలా పలకల మెడ ఇలా వచ్చిన తర్వాత ఇక్కడ మూడు వచ్చాయి కదా, ఈ ఇక్కడ స్టార్ల కార్నర్ పాయింట్లు మూడు ఉన్నాయి. ఈ మూడు కార్నర్ని కరెక్ట్గా కట్ చేయండి. కుట్టికి దగ్గరగా కటింగ్ చేయాలి కానీ కుట్టు అనేది కట్ అవ్వకూడదు. సరేనా, ఇప్పుడు ఇలా గోరుతోని ఇలా చూసారు కదా ఈ కార్నర్ పాయింట్లు కూడా ఇలా గోరుతో కొద్దిగా ఇలా గట్టిగా ఇలా అన్నామంటే కనుక ఫినిషింగ్ బాగా వస్తుంది, వెనక వైపుకి బాగా తిరుగుతుంది. దీని తర్వాత ఈ హెమ్మింగ్ బెల్ట్ని ఇలా వెనక వైపు తిప్పేసి చేతికుట్లు వేసేసుకోవడమే, లేదంటే ఐరన్ చేసుకోండి తర్వాత చేతికుట్లనే వేసుకోవచ్చు, లేదంటే ఇలా మనం తిప్పుకుంటూ నీట్గా స్టిచ్చింగ్ చేసుకుంటూ వచ్చేయడమే. హెమ్మింగ్ చేసేసుకుంటే చేతికుట్లు వేసుకుంటే నీట్గా చేతికుట్లనే వచ్చేస్తాయి. కార్నర్ పాయింట్లు అన్నవి రైట్ సైడ్ వైపు పర్ఫెక్ట్గా వచ్చిందా లేదా అన్నది చెక్ చేసుకోండి. చూసారు కదా ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందో, కటింగ్ చేసినంత ఫినిషింగ్గా మనకి స్టిచ్చింగ్ కూడా వచ్చింది. ఇలా స్టార్ నెక్ అన్నది అయితే కనుక ఇలా స్టిచ్ చేసుకోవాలి. సరేనండి, అంటే కార్నర్ పాయింట్లు స్టిచ్ చేయడం వస్తే ఏ మోడల్ అన్నా సరే ఇంచుమించులోని స్టిచ్ చేసుకోవచ్చు. చూసారు కదా స్ట్రైట్గా ఉన్నట్లని హెమ్మింగ్ బెల్ట్ అన్నది స్ట్రైట్గా కటింగ్ చేసుకుని ఈ డిజైన్లు యూజ్ చేయొచ్చు. ఇప్పుడు రావి ఆకు ఇక్కడ రౌండ్ తిరుగుతుంది. ఇక్కడ ఈ ఆకు ఈ డిజైన్ కటింగ్ చేసినట్టు మధ్యలో వచ్చిన క్లాత్ ఉంటుంది చూసారా, అక్కడ మీరు క్రాస్ ముక్కలు తీయొచ్చు. బ్లౌజ్ అంతా కటింగ్ చేసిన తర్వాత మిగిలిన క్లాత్లోంచి తీయొచ్చు, లేదంటే ఆర్మ్ రౌండ్ దగ్గర మిగిలిన ముక్కల్లోంచి కూడా మీరు ఈ క్రాస్ ముక్కలు అనేవి తీయొచ్చు. ఇలా క్రాస్గా తీయండి. ఇది కూడా ఒకటి పావు ఇంచు వెడల్పు ఉండేటట్టుగా చూసుకోండి. నార్మల్గా రౌండ్ నెక్ అయితే ఒక ఇంచు సరిపోద్దని చెప్తాం, కానీ ఇది ఒకటి పావు ఇంచు ఉండేటట్టుగా చూసుకోండి. ఇలా ఏంటంటే చూసారు కదా ఈ ఆర్మ్ రౌండ్ కటింగ్ చేయగా వచ్చిన పీసులు అనమాట, ఇవి కూడా ఒకదాని మీద ఒకటి పెట్టి ఇలా క్రాస్గా తీసారు అంటే కనుక మనకి చాలా ముక్కలు అనేవి వస్తాయి. సరేనండి, ఇలా మనం ఒకటి పావించి నేను ఈ స్టార్ నెక్కి పాట్ నెక్కి రెండిట్లకి కూడా క్రాస్ ముక్కలే కావాలి కాబట్టి రెండు డిజైన్కి ఒకేసారి నేను ఈ హెమ్మింగ్ బెల్ట్ అనేది రెడీ చేసేస్తున్నాను. ఇలా ఏంటంటే మనకి ఎన్ని ముక్కలు వస్తే అన్ని తీసుకుని మనకి ఎప్పుడూ కూడా మనం మొత్తం నెక్ డిజైన్ కన్నా కొద్దిగా అంటే కొద్దిగా ఎక్కువ ఉండేటట్టు కనీసం ఒక 10 ఇంచీలనే ఎక్కువ ఉండేటట్టు తీసుకోండి. సరేనండి, ఇప్పుడు ఇలా క్రాస్గా మనకు తెలుసు కదా మనం మెడ ముక్కలు ఎలా అయితే పెట్టి క్రాస్గా పెట్టి ఇలా స్టిచ్ చేస్తామో ఆ కార్నర్ నుంచి ఈ కార్నర్కి స్టిచ్ చేస్తే ఇలా ఎల్ షేప్లో పెట్టి కుట్టు తర్వాత పైన ఉన్న క్లాత్ని ఇలా కట్ చేస్తే మనకి క్రాస్ ముక్కలు పర్ఫెక్ట్గా జాయింట్ అయిపోతాయి. మళ్ళీ ఈ రైట్ సైడ్ వైపు మళ్ళీ ఇంకొక పీస్ని ఇలా మనకి ఎల్ షేప్లో ఉండేటట్టుగా ఇలా పెట్టండి. ఇలా పెట్టి పై కార్నర్ నుంచి కింద కార్నర్కి స్టిచ్ చేసేయాలి.
స్టిచ్ ఆ కుట్టు పై భాగం వైపు ఉన్న ఈ ఎక్స్ట్రా క్లాత్ని కట్ చేస్తే సరిపోద్ది కచ్చుకు వదిలేసి. ఇలా మొత్తం ముక్కలన్నీ రెడీ చేసేసుకుని ఈ రెండు అంచుల్ని ఇందాక మనం స్క్వేర్ నెక్ కట్ట ఎలా అయితే హెమ్మింగ్ బెల్ట్ రెడీ చేసుకున్నాం అలాగే ఇలాగ ఫోల్డ్ చేసుకుని కుట్టు లోపల వైపు ఉండేటట్టు చూసుకుని ఈ రెండు అంచుల్ని కలిపి ఇలా స్టిచ్చింగ్ చేసుకోండి. ఇది క్రాస్ కటింగ్ కాబట్టి చూసారా ఆటోమేటిక్గా మనకి రౌండ్ తిరుగుతుంది. ఈ క్లాత్ని మనం హెమ్మింగ్ బెల్ట్ని రెడీ చేస్తున్నప్పుడే ఇది రౌండ్ తిరుగుతూ వస్తుంది. చూసారు కదా ఇలా రౌండ్గా వస్తూ ఉంటుంది. మనకి హెమ్మింగ్ బెల్ట్ మనం ఎప్పుడైతే మనం క్రాస్గా కటింగ్ చేసామో చక్కగా స్ట్రెచబుల్ ఉంటుంది అనమాట. మనకి ఎలాంటి రౌండ్ నెక్కల్ని మనం స్టిచ్ చేసినా సరే చక్కగా ఫినిషింగ్ వస్తుంది. ఇలా రౌండ్లు తిరిగి ఉన్న నెక్కలకి క్రాస్ ముక్కలు కావాలి, స్ట్రైట్ లైన్లు ఉన్నట్లకి స్ట్రైట్ ముక్కలు కావాలి. ఇలా ఈ హెమ్మింగ్ బెల్ట్ అనేది నేను రెడీ చేస్తాను. ఇప్పుడు ఈ రావి ఆకు మోడల్ బ్లౌజ్ని ఇలా పెట్టుకుని రైట్ సైడ్ వైపు ఇది కూడా సేమ్ మనం హెమ్మింగ్ బెల్ట్ కుట్టిన అంచుని బ్లౌజ్ అంచుకి పెట్టి పాదం ఖర్చు వెడల్పుతో స్టిచ్చింగ్ చేస్తాం. ఇక్కడ మనం ఎక్కడైతే వంపు తిరిగిందో అక్కడ నీట్గా ఈ హెమ్మింగ్ బెల్ట్ను కూడా వంపు తిప్పుతూ పెట్టాలి. ఇంతే మీరు దృష్టిలో పెట్టుకోవాలి. బ్లౌజ్ అంచు హెమ్మింగ్ బెల్ట్ అంచు రెండు ఒకదాని మీద ఒకటి పర్ఫెక్ట్ గా ఉందా లేదా చెక్ చేసుకోండి. చూసారు కదా అందుకే క్రాస్ ముక్కలు అనేవి కటింగ్ చేస్తాము. ఇక్కడ మళ్ళీ కార్నర్ పాయింట్ వచ్చింది. ఇక్కడ మనం స్క్వేర్ నెక్కి ఎలా అయితే ఫోల్డ్ చేసామో సేమ్ అదే రకంగా ఇప్పుడు ఇక్కడ ఒక ఫోల్డ్ అనేది పెడతాం. పెట్టి కరెక్ట్గా సెంటర్లోకి ఆగేటట్టుగా నీడిల్ని ఇలా పెట్టి మళ్ళీ పాదం పైకెత్తి ఇటువైపు యాంగిల్ మార్చుకుని ఇది కుట్టేటప్పుడు బ్లౌజ్ అంచు ఎలా అయితే కటింగ్ చేసామో అలాగే ఈ హెమ్మింగ్ బెల్ట్ పెట్టడం అన్నది చాలా చాలా ఇంపార్టెంట్. అప్పుడే మీకు డిజైన్ అన్నది చాలా ఫినిషింగ్గా వస్తుంది అన్నమాట. లేదు మీరు మనకి అటు ఇటు ఎగుడు దిగుడు పెట్టేసి కుట్టేశారు అంటే కనుక అక్కడ ఆ ఫినిషింగ్ అన్నది మిస్ అవుతుంది. సరేనండి, ఇప్పుడు మిగిలిన హెమ్మింగ్ బెల్ట్ని ఇలా కట్ చేసి ఇక్కడ రౌండ్ తిరిగి ఉంది కాబట్టి మధ్యలోని సెంటర్ పాయింట్లో ఒక కట్ ఎలాగా పెట్టాలి. కార్నర్ పాయింట్ వచ్చింది కాబట్టి మిగతా అంచు అంతా కూడా చిన్న 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 కట్స్ కటింగ్ చేసుకుంటూ వచ్చేయాలి. ఎందుకంటే మొత్తం ఈ నెక్ అంతా రౌండ్ తిరిగి ఉంది కాబట్టి ఇక్కడ మొత్తం అంచు అంతా కూడా చిన్న చిన్న ఒక ఆరెంజ్ ఆరెంజ్కి ఒక్కొక్క కట్ పెడుతూ వెళ్ళిపోండి. కుట్టు మాత్రం మీకు కట్ అవ్వకుండా చూసుకోండి. సరేనండి, కుట్టుకి దగ్గరలో కటింగ్ ఉండాలి కానీ కుట్టు అన్నది కట్ అవ్వకూడదు. ఇలా చూసుకుని తర్వాత ఇక్కడ కరెక్ట్గా కార్నర్ పాయింట్ దగ్గర ఇదంతా ఈ లైన్ అంతా కూడా ఇలా గోరుతో ఎలా అన్నారంటే కనుక నీట్గా ఫినిషింగ్ అన్నది మీకు వెనక్కి తిరగడానికి చాలా హెల్ప్ అవుతుంది అన్నమాట. ఇలా అన్న తర్వాత నీట్గా ఈ డిజైన్ని ఇలా వెనక్కి తిప్పేయడమే చాలా ఫినిషింగ్గా వస్తుందండి. ఎక్కడ కూడా మీకు డిజైన్ అన్నది మిస్ కాదనమాట. మీకు కుట్లోని స్టిచ్చింగ్లోని కంట్రోల్ ఉండాలి. మిషన్ ఎప్పుడైతే కంట్రోల్ చేయగలుగుతారో ఎంతవరకు వంపు తిప్పేటప్పుడు పెట్టి మనం కంట్రోల్ చేయగలుగుతామో అంత బాగా ఫినిషింగ్ అన్నది వస్తుంది అనమాట. స్టిచ్చింగ్ బాగా ఎక్స్పీరియన్స్ అయిన తర్వాత ఎలాంటి డిజైన్స్ అన్నవి ట్రై చేశారు అంటే కనుక ఫస్ట్ టైమే మీకు నీట్గా ఫినిషింగ్ అన్నది వచ్చేస్తుంది. మిషన్ ఆపుతూ కొద్దిగా స్టిచ్ చేయడం, వెంటనే ఆపడం, కొద్దిగా స్టిచ్ చేసి ఆపడం, అంటే ఆ డిజైన్ ఉన్నంత వరకు స్టిచ్చింగ్ చేయడం అనేది ఎప్పుడైతే కంట్రోల్ ఉంటుందో మీకు అన్ని మోడల్స్ వచ్చేస్తాయి. చూసారా ఇలా మొత్తం హెమ్మింగ్ బెల్ట్ని అంతా ఇలా లోపల వైపుకి నీట్గా ఇక్కడ రౌండ్ తిరిగిన దగ్గర కూడా అందంగా కుట్టే ఎంతవరకు అయితే ఉంటే అంతవరకు హెమ్మింగ్ బెల్ట్ని తిప్పితే మీకు ఈజీగా చక్కగా వచ్చేస్తాయి. ఇక్కడ మనకి ఈ ఖర్చులు అనేవి ఈ హెమ్మింగ్ బెల్ట్ కన్నా బయటకు వస్తే కనుక ఇది ఇప్పుడు కట్ చేసి తీసేయచ్చు. చూసారా హెమ్మింగ్ బెల్ట్ అన్నది ఇలా రౌండ్గా ఎంత అందంగా ఫినిషింగ్గా వచ్చిందో, ఇలా ఏంటంటే ఒకే రకంగా రావడం వల్ల హెమ్మింగ్ చేస్తే మీకు ఫినిషింగ్ చాలా బాగా వస్తుంది అనమాట. సరేనండి, ఈ రకంగా స్టిచ్ చేసేసుకోండి. చేతికుట్లు వేసేసుకుంటే నెక్ అయిపోయినట్టే. లేదు ఫ్రంట్ వైపు కూడా బ్లౌజ్ అంతా స్టిచ్ చేస్తున్నారు అంటే షోల్డర్ జాయింట్ చేసిన తర్వాత సేమ్ ఇదే మెథడ్ అనమాట. రౌండ్ నెక్ అన్నా సేమ్ ఇదే మెథడ్. సరేనండి, ఇలా ఈ రకంగా మొత్తం నీట్గా స్టిచ్చింగ్ చేసేసుకోండి. దాని తర్వాత పాట్ నెక్. పాట్ నెక్ దగ్గరికి వచ్చేటప్పటికి ఇలా చూసారు కదా ఇక్కడ అంతా కూడాని మొత్తం అంతా రౌండే. ఇక్కడ పైనుంచి కూడా మనకి కరువు తిరుగుతూ వస్తుంది. సేమ్ ఇది కూడా సేమ్ మెథడ్ అనమాట. ఇదే హెమ్మింగ్ బెల్ట్ని పెడుతున్నాను. క్రాస్గా కటింగ్ చేస్తే మనం రెడీ చేసుకున్నాం కదా, ఆ హెమ్మింగ్ బెల్ట్నే పెడుతున్నాను. కుట్టుకుట్టిన అంచు అన్నది మనకి రెండు అంచులు కలిపి స్టిచ్ చేసిన అంచు అన్నది బ్లౌజ్ అంచుకి పెట్టి కొద్దిగా కొద్దిగా చూస్తున్నారు ఇక్కడ కరువు తిరిగి తెరిది కొద్దిగా కొద్దిగా ఇలా పెడుతూ నీట్గా నేను పాదం ఖర్చు వెడల్పు నుంచి స్టిచ్చింగ్ చేసుకుంటూ వస్తున్నాను. ఇలా ఏంటంటే ఎక్కడైతే మీకు కరువు తిరుగుతుందో అక్కడ బ్లౌజ్ అంచుకి ఈ హెమ్మింగ్ బెల్ట్ అంచు పర్ఫెక్ట్గా పెట్టేటట్టు చూసుకోండి. అంతే, ఈ
మెథడ్ మీరు ఫాలో అయ్యారంటే కనుక ఈ టిప్ అనేది ఫాలో అవుతే కనుక మీకు ఏ డిజైన్ అన్నా సరే ఈజీగా స్టిచ్చింగ్ అనేది చేసేసుకోగలుగుతారు ఇలా మొత్తం స్టిచ్చింగ్ చేసుకున్న తర్వాత మిగిలిన హెమ్మింగ్ బెల్ట్ ని కట్టింగ్ చేసుకొని ఇక్కడ ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు కూడా మొత్తం అంతా కూడా రౌండ్ అర్ధచంద్రాకారంలో తిరుగునట్టుగా ఉంటది కాబట్టి డిజైన్ అనేది చూసారు కదా రాంగ్ సైడ్ ఈ రైట్ సైడ్ వైపు కూడా అవుట్లైన్ కూడా చక్కగానే డిజైన్ పట్టినట్టుగా వచ్చింది అంటే మీ డిజైన్ మీరు వేసిన హెమ్మింగ్ బెల్ట్ పర్ఫెక్ట్గా వేసినట్టు అర్థం ఇలా చిన్న 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 కట్స్ పెట్టేయండి మొత్తం అంతా మనకి రౌండ్ సర్కిల్లో తిరిగినట్టుగా ఈ డిజైన్ ఉంటుంది కాబట్టి మొత్తం కట్టింగ్స్ పెట్టారంటే కనుక ఒక అరేంజ్ అరేంజ్కి ఒక్కొక్క కట్ పెట్టుకుంటూ వస్తే ఈ వెనక్కి తిరిగేటప్పుడు హెమ్మింగ్ బెల్ట్ తిరిగేటప్పుడు కొద్దిగా తన్ని పెట్టకుండా ఈ కట్స్ అన్నది మనకి ఇబ్బంది పెట్టకుండా నీట్గా ఫినిషింగ్ తిరుగుతుంది అనమాట అందుకని ఈ కట్స్ అనేవి చాలా ఇంపార్టెంట్ మన స్టిచ్చింగ్ అంతా చేస్తారు కానీ బిగినర్స్ ఈ కట్ చేయడం అన్నది మర్చిపోతారు లేదా వీడియో చూసినప్పుడు స్కిప్ చేసేస్తారు కానీ మేము సేమ్ అలాగే కుట్టాము సరిగా రావటం లేదు వెనక్కి తిరగట్లేదు అని అనుకుంటారు ఈ చిన్న 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 టిప్స్ అనేవి వీడియోని స్కిప్ చేస్తే మిస్ అయిపోతాయి అన్నమాట వీడియోని స్కిప్ చేయకుండా చూడండి ఇలా గోరుతో ఇలా నలిపిన తర్వాత నీట్గా ఇలాగ వెనక్కి హెమ్మింగ్ బెల్ట్ని తిప్పేసి హెమ్మింగ్ చేసేసుకోవడమే మన ఫోల్డింగ్తో పెడతాం కాబట్టి వెనకాల ఇంకే ఎటువంటి ఫోల్డింగ్లో పెట్టాల్సిన అవసరం లేదు రాంగ్ సైడ్ తిప్పడం ఆ ఫోల్డింగ్ అంచంటే హెమ్మింగ్ బెల్ట్ వేసుకోవడం చాలా సింపుల్ మెథడ్ చాలా ఫినిషింగ్గా వస్తుంది మీరు ఒక మెడ ఫస్ట్ రఫ్గా అంటే మనకి బ్లౌజ్ కాకుండా ఏదైనా వేస్ట్గా ఉన్న క్లాత్ల మీద నెక్ కటింగ్ చేసి కాటన్ క్లాత్ మీద ఫస్ట్ ట్రై చేయండి బాగా వచ్చిన తర్వాత మీకు ఫినిషింగ్ వచ్చింది అని అనుకున్నప్పుడు మీరు చక్కగా మీ బ్లౌజ్కి ట్రై చేయండి నాలుగు డిజైన్స్ ట్రై చేశారు అంటే కనుక మీరు ఏ డిజైన్ అన్నా సరే స్టిచ్చింగ్ అన్నది చేసేయగలుగుతారు తప్పకుండా ట్రై చేసి ఎలా వచ్చిందన్నది కామెంట్ సెక్షన్లో పెట్టండి వీడియో నచ్చినట్లయితే కనుక ఒక లైక్ ఇవ్వండి మన లక్ష్మీ ఫ్యాషన్ వాళ్ళ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి బెల్ సింబల్ క్లిక్ చేసినట్టయితే నోటిఫికేషన్స్ మీ వరకు వస్తాయి పాట్ నెక్కి కర్వ్ తిరిగిన దగ్గర మనం డోరీ వేసుకోవాలన్నమాట డోరీ వేసుకుంటే ఫినిషింగ్ అయిపోయినట్టు